వెల్కమ్ టు డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు దాదాపు నెల రోజుల తర్వాత మళ్ళీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి బుధవారం రోజు పెట్రోల్ ధరలు పెంచిన కంపెనీలు ఈరోజు అనగా జనవరి ఏడున కూడా వరుసగా మళ్లీ పెంచాయి అయితే విదేశీ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయి ఇంధన రంగాలు ఇక లీటర్ పెట్రోల్ తాజాగా ఇరవై మూడు పైసలు అలాగే డీజిల్పై ఇరవై ఆరు పైసలు చొప్పున ధరలు పెరిగాయి ముఖ్యంగా బుధవారం రోజు కూడా లీటర్ పెట్రోల్పై ఇరవై ఐదు పైసలు పెరగగా డీజిల్ ధరను ఇరవై ఆరు పైసలు పెంచాయి కంపెనీలు ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఎనభై నాలుగు రూపాయల ఇరవై పైసలు ఉండగా డీజిల్ ధర డెబ్బై నాలుగు రూపాయల ముప్పై తొమ్మిది పైసలకు చేరుకుంది ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్స్లతో వివిధ రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు పెరిగాయి అలాగే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇంధన ధరలలో వేరువేరుగా తేడాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ముంబై నగరంలో తాజాగా లీటర్ పెట్రోలు తొంభై రూపాయల ఎనభై మూడు పైసలకు నమోదైంది అలాగే లీటర్ డీజిల్ ఎనభై రూపాయల డెబ్బై ఎనిమిది పైసలకు నమోదైంది అలాగే చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ ధర ఎనభై ఏడు రూపాయలకు చేరగా లీటర్ డీజిల్ ధర డెబ్బై తొమ్మిది రూపాయల నలభై ఏడు పైసలు పలుకుతుంది ఇక కోల్కతా పట్టణంలో లీటర్ పెట్రోల్ ధర ఎనభై ఆరు రూపాయలకు చేరగా డీజిల్ డెబ్బై రూపాయలకు నమోదైంది ఇక హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే లీటర్ పెట్రోల్ ధర ఎనభై ఏడు రూపాయల యాభై తొమ్మిది పైసలు పలుకుతుంది అలాగే లీటర్ డీజిల్ ధర ఎనభై ఒక్క రూపాయల పదిహేడు పైసలకు చేరింది మొత్తంగా రెండు వేల ఇరవై మే నెల నుంచి పెట్రోల్పై పద్నాలుగు రూపాయల యాభై నాలుగు పైసలు పెరగగా డీజిల్పై పన్నెండు రూపాయలు పెరిగాయి ముఖ్యంగా విదేశీ మార్కెట్లో గత రెండు రోజుల్లో దాదాపు ఆరు శాతం వరకు ఒక్కసారిగా పెరిగాయి ముడి చముడు ధరలు ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో ఎక్స్ బ్యారల్ పాయింట్ ఎనిమిది ఐదు శాతం పుంజుకొని యాభై ఒక్క డాలర్లను అధిగమించింది అలాగే ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ పాయింట్ ఏడు శాతం పెరిగి యాభై నాలుగు పాయింట్ ఆరు ఏడు డాలర్లకు చేరింది ఇంకా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత చమురు ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని దీనివలన దేశీయ మార్కెట్లో మళ్ళీ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు